వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటున్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ జై మాత్రం భానుకోటేశ్వరి గారు నాకు ఒక ధర్మ సందేహం ఉంది మీరు యాజ్ ఎ ఆస్ట్రాలజర్ గోచార ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఎంత యాక్యురేట్ గా పనిచేస్తాయంటే ఖచ్చితంగా నేను స్వాంతం ఉంది ఖచ్చితంగా మీరు చెప్పేది చాలా వరకు మ్యాచ్ అవుతూ ఉంటాయి చెప్తూ ఉంటారు కూడా మన దానికి ఆంప్లిఫై చేస్తుంది బాగుంటే బాగున్నా బాగలేక బాలేకపోతే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది బాగుంటే ఆంప్లిఫై చేస్తుంది అని మీరు చెప్తూ ఉంటారు కూడా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో గురిచండాలి ఒక మొదలైంది కాబట్టి గోచారంలో జరిగేది పర్టికులర్ పర్సన్స్కి అది వర్తించదు అని వింటున్నాను ఇందులో వాస్తవం అంటే గోచారంలో యోగము వర్తించదు వర్తించదు హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది వర్తిస్తుంది ఇప్పుడు అది ప్రతిదీ గోచారంతోనే కదా పదిని ఇప్పుడు మీరు పుట్టారు ఒక సంవత్సరంలో పుట్టారు ఆ సంవత్సరంలో ఉన్న గోచార కాలిక్యులేషన్స్ మీ జన్మ లగ్నం అయిపోతుంది అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ సమయంలో ఎవరో పుట్టారు అనుకోండి ఈ గోచరంలో గురువు రాహు కలిసి ఉన్నారు అది వాళ్ళకి జన్మ లగ్నం అంటే జన్మ జన్మ గ్రహస్థితిలో అవుతాయి పుట్టినట్టు అంతే గోచరంలో యోగాలు ఉంటాయి అవే జన్మ జాతకంలో మనకు ఉంటాయి ఇప్పుడు గజకేశ్వరి యోగంలో పుట్టారు ఉదాహరణకి రాహు అక్టోబర్ తర్వాత వెళ్ళిపోతాడు ఓకే మీనరాశిలోకి వెళ్ళిపోతాడు ఎప్పుడన్నా మధ్య మధ్యలో చంద్రుడు గురువుని హాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు నల్గవరు ఎవరి ఆ టైంలో పుట్టారనుకోండి అదృష్టవశాత్తు ఎవరైనా వాళ్ళు మేషరాశిలో గజకేశరి పుట్టినట్టు వాళ్ళకి లెక్క వచ్చేస్తున్నాయి వాళ్ళ రాశి మేషరాశి అవుతుంది అక్కడ గురు గజకేశరి యోగంలో పుట్టినట్టు వాళ్ళకి లెక్కకు వస్తుంది అదేంటి గోచారము గ్రహ మన జన్మస్థితులు అంతా ఒకటే పదని అంటే మళ్ళీ మనం గోచారాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా పుడితే ఇప్పుడు ఉన్న ఈ గో గురు గోచార గ్రహస్థితిలో వాళ్ళ జన్మ లగ్నం వాళ్ళ జన్మ గ్రహస్థితిలో అవుతుంది లగ్నం కాదు గ్రహస్థితిలో అవుతున్నాయి అక్కడ సూర్యోదయాన్ని అనుసరించి మన లగ్నం కాలిక్యులేట్ చేయాలి అంతే ఇప్పుడు మీకు గోచారంలో యోగాలు వర్తించవు అన్నదానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటంటే మనకి నదుల నుంచి నీళ్ళు వస్తాయి మన ప్యూరిఫై చేసి వాటర్ ఇస్తూ ఉంటారు వాటర్ ఇస్తూ ఉంటారు అది ఎంత వరకు మళ్ళీ మనకి వర్షం పడితే అరే మనకి ఇక్కడ నదుల్లో ఉన్న నీళ్ళే ఇది వర్షం పడే నీళ్ళు మనకి ప్రమాణం కాదంటే అదంతా ఫూలిష్నెస్ గోచారం వర్షం లాంటిది మన జీవితంలో తుఫాను సృష్టించవచ్చు అమృత సృష్టించవచ్చు బ్యాలెన్స్ చేయవచ్చు మూడిటికి గోచారం సమర్థవంతమైన ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ఒకప్పటి కాలంలో మనం చదువుకున్నాం పురాణాల్లో పుష్పక విమానం ఇలాంటివి ఉండేవి అరే పుష్పక విమానాలే మంచివి అవే ప్రమాణం వేరే ప్రమాణం ఫ్లైట్ ఎక్కనంటే చేరుకుంటాము చెప్పండి ఫ్లైట్ కనిపెట్టారు వెళ్తున్నాము సో ఏదైనా సరే అన్ని రకాలైన ఫలితాలు మనకి వర్తిస్తాయి గోచారంలో ఇప్పుడు ఇప్పుడు మీ రాశి ఫలాన్ని మీరు చూసుకుంటున్నారు అందుకే నేనేం చెప్తానంటే గోచారంలో ఫలితాలు ఇప్పుడు గురుచండాల యోగము ఎవరికైనా వాళ్ళ జన్మ జాతకంలో ఉందనుకోండి దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది లేకపోయినా ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మేషరాశిలో జరుగుతుంది ఉదాహరణకు మీకు అదో పదవ స్థానం అవ్వచ్చు లేదా లాభ స్థానం అవ్వచ్చు లేదా ఆరవ స్థానం అవ్వచ్చు ఆరవ స్థానం అయింది అనుకోండి మరి గురిచడాలు యోగం బాగా యోగిస్తుంది యోగించడం అంటే ఎలా ఉంటుంది కాంపిటేటివ్ సక్సెస్ డామినెన్స్ వాళ్ళది ఉంటుంది అనమాట అంటే చాట్ లో ఎలా చూస్తారు గురుచండాల యోగాన్ని ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిలో ఇప్పుడు గురుచండాల యోగం జరుగుతుంది మేషరాశి వాళ్ళకైతే అది వాళ్ళ రాశిలోనే జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకైతే వాళ్ళకి వ్యయంలో జరుగుతున్నట్టు మిథున రాశి వాళ్ళకైతే వాళ్ళకి లాభంలో జరుగుతున్నట్టు డబ్బులు ఇస్తాడు రాహు భగవాన్ లాభ రాహు ఎప్పుడు యోగిస్తాడు అక్కడ గురువు కూడా ఉన్నాడు కాబట్టి గురువు అడ్డు చెప్పడు ఇప్పుడు పుల్లలు పెట్టే నేచర్ గురువుది కాదు అడ్డు చెప్పే నేచర్ గురువుది కాదు కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా వస్తాయి డబ్బులు బాగా వస్తాయి జీవం పాడుతుంది ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి చూస్తే ఖర్చులు ఇక్కడ గురు భగవాన్ వచ్చాడు కాబట్టి రాహు భగవాన్ ఏంటంటే అనవసరమైన ఖర్చులు చేయించు అంటే అనవసరం కూడా కాదు విదేశాలు వెళ్ళడానికి కావచ్చు కి ఖర్చు చేస్తే జన్మ జన్మజాతకంలో బాగాలేకపోతే రాహు స్థితి అనుకోకుండా హాస్పిటల్స్ ఖర్చు పెట్టించు అలా ఖర్చు పెట్టిన గురు భగవాన్ ఏం చేస్తాడు అలా కాదురా బాబు ఖర్చు ఇస్తున్నావు కదా చక్కగా ఇవ్వు వాళ్ళకి శుభకార్యానికి ఖర్చు ఇవ్వు ఏదైనా వెళ్ళడానికి ఖర్చు ఇవ్వు అలా ఆయన గురు భగవాను మాట రాహు భగవాన్ వింటారు ఖర్చు ఆనందాన్ని ఖర్చు ఎగ్జాక్ట్ గా సింపుల్ వర్డ్ అలా ఇస్తారు ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి చూసుకుందాం కర్కాటక రాశిలో పుట్టిన లగ్నాల్లో పుట్టిన ఇవన్నీ రాశి లగ్నాలు రెండు చూసుకోవాలి లగ్నంలో పుట్టిన వాళ్ళకి దశ స్థానం జరుగుతుంది దశమ స్థానంలో జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు కనుక పాలిటిక్స్ కి లోన్ అవుతూ ఉంటే ఈ గురి చాల యోగం వాళ్ళకి ప్లస్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు రెండు రెండు రకాలు ఉంటాయి సార్ కాయన్ కి టూ సైడ్స్ ఉంటాయి ఆ పాలిటిక్స్ క్రియేట్ చేసిన వీళ్ళే అనుకోండి ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు కొంచెం స్లైట్ గా ఈ గురి చాల యోగం వల్ల ఇలాగా ఉంటుంది అది కూడా మేజర్ గా ఉండదు ఎందుకంటే ఇక్కడ గురువు కలిసాడు కాబట్టి రాహుల్ తోటి వాళ్ళకి ఇన్నాళ్ళు అంటే ఇప్పుడు కర్కాటక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే గత సంవత్సరం అంటే గురుచంద్రాల యోగం స్టార్ట్ కాకముందు సంవత్సరం సంవత్సరం నుంచి మనం వేసుకుంటే రాహుభగవానుడు అక్కడ ఎప్పుడో వచ్చాడు కదా మేషరాశిలోకి వచ్చి సంవత్సరం పైన అవుతుంది ఇప్పుడు గురు భగవాను కలిశాడు సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వర్క్ ప్లేస్ లో బాగా ఉంటుంది కానీ బాగా ఉండదు అంతే అది చాలా బాగా వెళ్తుంది కానీ లోపల ఏదో భయము బాగా ఉండదు అది కూడా ఉంటుంది అంటే లోపల తెలియని ఇది ఆయన కలిగిస్తాడు అనమాట ఒకడు వాళ్ళ జన్మగి బెరుకుని కదిలి కలిగిస్తుంటాడు అది ఏం చేస్తాడు గురు భగవాన్ వచ్చాడు కాబట్టి సెట్రేక్ చేస్తాడు ఒక కాన్ఫిడెన్స్ ని ఇస్తాడు అయితే గురువు రాహు సంఘర్షణ జరుగుతుంది కాబట్టి మధ్యలో నా మాట వినాలి అంటే గురు భగవాన్ అలా కాదు ఇలా అని నెమ్మదిగా బుజ్జగించి రాహుని సర్ది చెప్పి మంచి ఫలితాన్ని ఇప్పిస్తాడు అనమాట అందుకే గురు రాహు రాహుతో ఇక్కడ కలిస్తే మంచిది అనమాట ఇలా గోచర లో యోగాలు వర్తిస్తాయి వర్తిస్తాయి ఇప్పుడు మనకి నదిలో ఉన్న నీళ్ళు తాగుతాం వర్షం పడకపోతే భూమి బీడిగా అయిపోతుంది కదా సో గోచారం అలాగా ఇప్పుడు కొంతమంది దుర్భరమైన అందుకే భగవంతుడు గోచారాన్ని పెట్టాడు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గోచారం చాలా మందిని కాపాడిన వాళ్ళని నేను చాలా మందిని చూస్తాను గోచారం రిచే కాపాడు పడతారు ఒకవేళ వీళ్ళ జన్మజాతకం బాగుంది అనుకోండి గోచారం బాగోకపోతే ఆవరేజ్ గా వెళ్తాను గోచారము జన్మజాతకం బాగోకపోతే అప్పుడు ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ప్రాబ్లం ఉంటుంది ఇంకా వాళ్ళు ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాల్సింది అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అస్సలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ గోచారంలో జరగటం వల్ల ఈ గ్రహాల మార్పులు జరగటం వల్ల అద్భుతమైన యోగాలు చూసినటువంటి జాతకాలు ఎలాంటివన్నీ ఎట్లాంటి చూసాను ఎలాంటి గోచారంలో అలాంటి మార్పులు జరుగుతాయి అనుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి నేను అందరికి అర్థమైతే చెప్తాను అందరూ శనేశ్వరుడి మీద పడుతుంది ఆయన ఎగ్జాంపుల్ ఆయనే వెరీ పాపులర్ కదా అందుకని ఆయన నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటా ఏలినర్ శని అష్టమ శని అర్ధాష్టమ శనిలో చక్రం తిప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంత మంది ఉన్నారు చాలా మంది ఇప్పుడు చాలా కొంతమంది వాళ్ళకి వాళ్ళే వచ్చి చెప్తారు ఎలినర్స్ అని అని భయపడ్డా కానీ మాకు ఎలినర్సన్ అనే చాలా ప్రశాంతంగా సాగింది బాగున్నాం అంతకు ముందు కంటే అని చెప్పి అది గోచారం కాదా అక్కడ వర్తిస్తుంది కదా ఎలినర్స్ అని గోచారంలోనే వస్తుంది అష్టమి గోచారంలోనే వస్తుంది అర్ధాష్టమి గోచారంలోనే వస్తున్నాయి అందులో బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో ఇలాగ మనకు అది రాహు భగవానుడు అంటే మనం మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ చూసుకోవాలి రాహు రాహుకేతుని గురువుని వీళ్ళనే తీసుకోవాలి మిగతా వాళ్ళందరూ రాశి ఫలాలు మాస ఫలాల్లో చెప్పుకునే వాటిలో మిగతా వాళ్ళు వస్తారు మంత్ అండి అంతే వన్ మంత్ కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఇలాగ మూవ్ అయిపోతూ శనీశ్వర సూర్య సూర్యనారాయణ మూర్తి అయితే వన్ మంత్ ఇలాగ మారిపోతూ ఉంటారు అవి మనం మాస ఫలాల్లో వాళ్ళని మనం చేసి దానికి మాసఫలాలు చెప్తారనమాట అయితే మేజర్ గా వీళ్ళు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురు భగవాన్ ఎవరికైనా ఆరుడ లగ్నం నుంచి కోణంలో ఉన్నారనుకోండి వాళ్ళకి మంచి పేరు ఇస్తారు మనకి ఆరుడ కాలిక్యులేషన్స్ అని ఉంటాయి గోచారంలో గురు భగవాన్ కనుక ఆరుడ నుంచి ఆ నవమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ లగ్నం లగ్నం ఎందుకంటే కేంద్రము కోణం అవుతుంది కాబట్టి వాటిలో వస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది మంచి పాపులారిటీ వస్తుంది రాహు భగవానుడే కనుక ఆ ఆరుడ లగ్నం నుంచి కోణంలో ఉంటే కనుక భోగస్థానం యాక్టివేట్ అవుతుంది భోగం అంటే అది యాక్టివేట్ చేస్తారు సో ఖచ్చితంగా ఉంటుంది ఇది మనం దీనికి నవాంస చాట్ లో కూడా అప్లై చేసుకోవాలి గోచారం అంటే మనకి వాళ్ళ జన్ ఇప్పుడు నాకు కి ఇచ్చినప్పుడు వాళ్ళ రాశి చాట్ కి అప్లై చేస్తాను లగ్న చాట్ కి అప్లై చేస్తాను అన్నిటికీ అప్లై చేసి చూస్తాను చార్ట్ లో ఎవరైనా మూను కనుక ఇప్పుడు మే మేష రాశిలో మూనుండి వాళ్ళది నవాంస కుండలి ఉంది అనుకోండి వాళ్ళకి శనిశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ లోపల వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది అది ఖచ్చితం వాళ్ళ జన్మజాతకం ఎలా ఉన్నా సెట్ అయిపోతుంది ఇలాగా మనకి గోచార గ్రహస్థితులు ఒక ఛాన్స్ ఇస్తాయి ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటారు గోచారం మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది ఒకవాళ్ళ మనకి తెలియకుండా ఏదన్నా మనకి తెలియకుండా పొరపాట్లు దే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది అంతే ఏది శిక్షించడం ఉండదు పద్మని కరెక్ట్ చేసుకోవడం ఆ ఎంజాయ్ చేయడం ఇంతే ఉంటుంది అంతకు మించి ఏమి ఉండదు సో గోచారం అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది ఒక వ్యక్తి జాతకం మీద అని అంతేంది ఖచ్చితంగా ఉంటుంది అంటే దేశాల మీదనే పనిచేస్తుంటాయి అనేది కొంతమంది భావన దేశాల మీద కూడా వర్తిస్తుంది ఇప్పుడు కాలసర్ప దోషాలు ఉంటాయి ఇప్పుడు కాలసర్ప దోషాలు కాల సర్ప దోషాలు పరాసర సంహితలో ఉన్నది కూడా ఏంటంటే అది మనుషులకి వర్తించదు దేశాలకి వర్తిస్తుంది కానీ మనుషులకి ఒక థర్టీ పర్సెంట్ అప్లై అవుతుంది ఇప్పుడు చూడండి మీరు ఉక్రెయిన్ లో ఒకసారి మనం చూసాం అక్కడ దేశంలో అందరూ విమానం పైన పోయి ఆర్టీసీ బస్ ఎక్కినట్టు పల్లె వెలుగు బస్సు ఎక్కినట్టు ఎక్కి కూర్చున్నారు దేశ పరిస్థితులు వాళ్ళకి మరి అక్కడ దేశం బాగుంటేనే మనం బాగుంటాం రాజ్యం రాజు బాగుంటేనే మనం బాగుంటాం అంతే సో అది తెలియకుండా చాప కింద నీరు లాగా వస్తుంది అంతే కాకపోతే అది ఇండివిజువల్ గా ఎక్కువగా తెలియదు అదే కొనసాగితే చాప కింద నీరు లాగా కూడా అయ్యే అవకాశం ఉంది బట్ అసలు కొంచెం అంటే థర్టీ పర్సెంట్ అయితే వర్తిస్తాయి రైట్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇది అవసరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది అంటే చూసుకోవాలా వద్దా మరి చెప్తూ ఉన్నారు కదా ఏంటి ఏది ప్రామాణికం అంటే దాని సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది చాలా చక్కగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతి వాసుదేవాయ